హలో మీడియా ఫిల్మ్ లవర్స్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్. ఇవాళ వీడియోలో మనం లేటెస్ట్ గా వచ్చిన ఎవ్రీ ఫిల్మ్ అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే డైలీ ఈవినింగ్ 6:30 మన ఛానల్ ని చెక్ చేస్తూ ఉండండి. ఇక అప్డేట్స్ లోకి వెళ్ళినట్లయితే మన ఫస్ట్ అప్డేట్ RC-15 గురించి, అంటే రామ్ చరణ్ గారి 15th సినిమా గురించి. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ టీమ్ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ సాంగ్ షూట్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ వచ్చేసి జానీ మాస్టర్ అనమాట. ప్రెసెంట్ అయితే ఈ సాంగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పుష్ప షూటింగ్ ఎండింగ్ గురించి అనమాట. సో పుష్ప షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది, జస్ట్ 5th సాంగ్ షూట్ అయితే మిగిలింది అనమాట. సో ఈ 5th సాంగ్ షూట్ అనేది 5 డేస్ లో ఆర్ ఎల్స్ 1 వీక్ లో అయితే కంప్లీట్ చేసేస్తారు. సో ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ గారు డే అండ్ నైట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల కార్నియల్ అబ్రేషన్ అనేది రావడం జరిగిందంట. అంటే ఎవ్రీ 30-40 మినిట్స్ కి కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి దీని వల్ల. సో దీనికి బట్టి అల్లు అర్జున్ గారికి కొంచెం రెస్ట్ అయితే అవసరం. బట్ ఇంకా పుష్ప షూట్ ఎండ్ అయ్యేంత వరకు అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు అని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇక ఈ మూవీ ఎండ్ అయ్యేంత వరకు ఈ షూటింగ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుద్ది. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు వరుడు కావలేను ఈవెంట్, పుష్పక విమానం ఈవెంట్, ఆహా 2.0 ఈవెంట్, ఇలా మోస్ట్ ఆఫ్ ది అన్ని ఈవెంట్స్ కి అల్లు అర్జున్ గారు అటెండ్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా డే అండ్ నైట్ షూట్ లో బిజీ అవడం వల్ల తనకి కొంచెం రెస్ట్ అనేది అవసరం. బట్ స్టిల్ మూవీ షూట్ అయ్యేంత వరకు షూటింగ్ చేస్తూనే ఉంటారంట. సో హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇక మన నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే రాధేశ్యామ్ మూవీ పోస్ట్ పండా కాదా, ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ ఈవినింగే వీడియో చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ అంతేకాకుండా రాధేశ్యామ్ సెకండ్ సాంగ్ మీద కూడా చిన్న క్లారిటీ ఇస్తాను. ఎలాంటి అప్డేట్ రాలేదు, జస్ట్ ఏ క్లారిటీ. ఈ మంత్ ఎండింగ్ లో మనకి రాధేశ్యామ్ సెకండ్ సాంగ్ ని అనౌన్స్ చేస్తారు అండ్ సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ సెకండ్ సాంగ్ కనుక రాలేదో లేక ఎక్కువ లేట్ చేస్తే కనుక మూవీ పోస్ట్ పండ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే మీరు పోస్ట్ పండ్ మీద ఎలాంటి డౌట్స్ అయితే పడక్కర్లేదు. తర్వాత మనకి ఇంకో డౌట్ అయితే వస్తుంది, అదే RRR, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ఈ మూడు పెద్ద సినిమాల్లో బంగారరాజు సినిమా నిజంగానే సంక్రాంతికి వస్తుందా లేదా అని. సో ఈ మూవీ టీం వాళ్ళు పక్కా సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యారు. సో ఒకవేళ నిజంగానే వాళ్ళు సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటే జనవరి 13 లేదా జనవరి 15 ఈ 2 డేట్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారనమాట. సో మీరు అనొచ్చు, భయ్యా ఇంతకుముందు పోస్టర్లో జనవరి 15 కి రిలీజ్ చేస్తారని చెప్పారు కదా అని. బట్ వాళ్ళు అప్పుడు అలా అనుకున్నారు, కానీ ఇప్పుడైతే జనవరి 13 ఆర్ 15 ఈ 2 డేట్స్ ని థింక్ చేస్తున్నారు ఏ డేట్ న రిలీజ్ చేయాలి అని. సో మీరేమంటారు, ఏ డేట్ బెస్ట్ అనేది కామెంట్ లో తెలపండి. అండ్ కమింగ్ టు ది లాస్ట్ అప్డేట్ RRR గురించి, ఇది ఒక అప్డేట్ అయితే కాదు బట్ ఏ రికార్డ్ అని అయితే చెప్పుకోవచ్చు. RRR మూవీ వరల్డ్ వైడ్ గా కనీసం ఓ 10,000+ థియేటర్స్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ప్రెసెంట్ హైయెస్ట్ చూసుకున్నట్లయితే 2.0 మూవీ 10,500 థియేటర్స్ లో రిలీజ్ చేశారు వరల్డ్ వైడ్ గా, ఇదే హైయెస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసి బాహుబలి 2 9,000 థియేటర్స్ లో, థర్డ్ వన్ సాహో 7,500 to 8,000 స్క్రీన్స్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ RRR కి 10,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకెక్కువగానే రిలీజ్ చేయవచ్చేమో. సో లెట్స్ సీ 2.0 రికార్డ్ ని ఎంతవరకు బ్రేక్ చేస్తుందా అనేది, ఐ మీన్ థియేటర్స్ పరంగా. సో ఇప్పుడే ఎలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. సో ఓవరాల్ గా ఇవన్నమాట మన అప్డేట్స్. నేను కనుక ఏదైనా అప్డేట్ మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు గనక ఇంకేదైనా సినిమా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఎందుకంటే మీకు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది అని నాకు తెలిసినప్పుడు దాని మీద అప్డేట్స్ ఏముంటాయి అనేది కూడా నేను వెతకడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ వాచ్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ ఏఎంసీ అప్డేట్స్.